సందర్భంలో వస్తున్న మధ్య రాసి అలవాట్లేక, ఇంకొకటి దానికి తోడుగా మీ యొక్క పేరు పూర్తి పేరుతో రాయండి. బి పద్మ నలుగురు ఉంటారు, ఏ పద్మ ఏ కథమా చేయలేదు. అట్లా చాలా ఒక అనుభవం చెప్తున్నా, ఇంటి పేరుతో రాయండి. అందులో మీ విలేజ్ పేరు కూడా రాయండి, ఎందుకంటే మేము ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా ఎట్లా ఉంది సబ్జెక్ట్ అనేది కొంచెం ఆలోచించడానికి కూడా ఒక అవకాశం కూడా ఉంటుంది. మీరు సంఘటనల ఆధారంగా చూసుకుని ఎన్ని కథలైనా రాయొచ్చు, క్లాస్ రూమ్ సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మాకున్న అనుభవం మేరకు రెండు రాష్ట్రాల్లో కూడా 200 పైన పుస్తకాలు వచ్చాయి. అందులో కథలు వచ్చాయి, కావ్యాలు వచ్చాయి. ఒక అమ్మాయి రాసిన శతకాలు 3 వచ్చాయి ఇప్పుడు. కావ్యామల సిద్దిపేట అమ్మాయి రాసింది, కర్నూలు నుంచి 2 వచ్చాయి, తర్వాత కరీంనగర్ నుంచి 3 పుస్తకాలు వచ్చాయి. కేవలం ఒక్కొక్క అబ్బాయి అమ్మాయి రాసింది. ఎందుకంటే టాలెంట్ అనేది ప్రతి వారి లోపల ఉంటుంది. మీరందరూ అనుకునేది భయంకరమైనది కాదు, ఇది సిలబస్ రిలేటెడ్, సృజనాత్మకత స్వీయరచన సామర్థ్యానికి సంబంధించింది. కవులు రచనలు కావాల్సిన అవసరం లేదు, మనిషి మంచిగా జీవించడానికి ఒక సామర్థ్యంగా మేము భావిస్తున్నాం. మేము అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తారు సార్.